సర్వాంతరవ్యామి దేవుని స్వరము. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్యవాక్యమే, కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపినది నీ దివ్యవాక్యమే, కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరిచెను నన్ను. నా యేసయ స్తుతిపాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరిచెను నన్ను. నా యేసయ స్తుతిపాత్రుడా ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఈ దినమున మన వాక్య ధ్యానము మన యొక్క అంశమేమనగా, దేవుని వెంబడించుట, ఫాలోయింగ్ గాడ్. కీర్తనలు 63:8. నా ప్రాణం నిన్నంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. దావీదు కీర్తనాకారుడు 63:8 ఏమని వ్రాస్తున్నాడంటే, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. మై సోల్ ఈజ్ కీప్ ట్రావెల్ విత్ యూ. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. దావీదు జీవితంలో దేవుడు లేకుండా ఎక్కడికి అతడు ప్రయాణము చేయలేదు. అతడు సర్వకాల సర్వ వ్యవస్థల యందును దేవునితో నడిచినాడు, దేవునితో మాట్లాడినాడు, దేవునితో ప్రయాణము చేసినాడు, దేవుని వెంబడించినాడు. యేసుక్రీస్తు సేవకు బయలుదేరినప్పుడు ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచు ఒక దినమున కొంతమంది జాలరులు సముద్రములో వల వేయుట చూచి ఉన్నాడు. ఆయన వారిని చూచి ఇలా పిలిచినాడు. మార్కు సువార్త 1:19. ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జబదయ కుమారుడకు యాకోబును
అతని సహోదరుడు యోహానును చూచెను. వారు దోణిలో నుండి తమ వలను బాగు చేసుకొనుచుండిరి. ఆయన కొందరు జాలరులను చూచి ఏమని పిలిచాడంటే, నన్ను వెంబడించండి, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా చేయదును అని ఆయన పిలిచి ఉన్నప్పుడు వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించినట్లుగా మనం చూస్తాం. వారు ఆయన వారిని పిలిచినప్పుడు వారు ఏం చేస్తున్నారు అని బైబిల్ చెప్తుందంటే, సమ్ మ్యాన్ త్రూ అవుట్ దేర్ నెట్స్ ఇన్ టు ద సీ, కొందరు తమ వలలను సముద్రంలో విసరుచున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి నన్ను వెంబడించుడి అని పిలువగా అక్కడ వారు ఏమి చేస్తున్నారు, వారు దోణిలో కూర్చుండి ఉండి వారు తమ వలలను బాగు చేసుకొనుచున్నట్లుగా మనం చూస్తున్నాం. దే ఆర్ మెండింగ్ దేర్ నెట్స్. ఆయన పిలువగా జబదయి కుమారుడు యాకోబును యోహారును జీతగాండ్ల యొద్ద తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఎరికో పట్టణములో జక్కయ్య మేడు చెట్టు మీద కూర్చుని ఉన్నప్పుడు ఆయన అక్కడకు వచ్చి జక్కయ్య నువ్వు త్వరగా దిగమని ఆయన పిలిచినప్పుడు జక్కయ్య చెట్టు మీద నుండి త్వరగా దిగి ఆయనను చేర్చుకున్నట్లుగా మనము చూస్తాం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఆయన ఎరికో పట్టణములో సంచరించుచు తీమయి కుమారుడైన బర్తిమయ అనే గుడ్డు భిక్షకుని ఎదుకు వచ్చినప్పుడు అతడు దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేగా యేసు ఆ కేకలు విని అతనిని పిలుచుకొని రండని తన శిష్యులకు ఆజ్ఞాపించినప్పుడు వారు వెళ్ళి, బర్తిమయ ధైర్యం తెచ్చుకో, ఆయనను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పగా అతడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునద్దకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ భిక్షగాడు ఈ తీమయ కుమారుడైన బర్తిమయ ఎందుచేత ఆ బట్టను పారవేశాడంటే, యేసు పిలిచినప్పుడు ఇక ఈ బట్ట యాచక వృత్తికి పనికిరాదు, ఎందుకంటే రేపటి నుండి యేసు ఇచ్చే జీవితము నూతనమైనదే. ఆయన ఏ విధముగా మార్చగలడో దాని కొరకు బర్తిమయ ఎదురు చూచినాడు, దాని కొరకు నిరీక్షణ ఉంచినాడు, దాని కొరకు ఆశతో ఎదురు చూచినాడు. యేసును శీఘ్రముగా వెంబడించి పరిగెత్తుకుని వచ్చినాడు. అతడు యేసునద్దకు పరిగెత్తుకుని వచ్చినప్పుడు యేసు అంటున్నాడు, బర్తిమయ నేను నీకేమి చేయగోరుచున్నావని బర్తిమయని అడిగినప్పుడు బర్తిమయ అన్నాడు, అయ్యా నాకు చూపు దయచేయము అని అడిగి ఉన్నాడు. అప్పుడు యేసు అంటున్నాడు, నీవు విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను, నీవు దృష్టి గలవాడవై వెళ్ళుము అని బర్తిమయతో చెప్పినప్పుడు అతడు త్రావలో వారిని వెంబడించుచు దృష్టి గలవాడై వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. యేసును వెంబడించిన వారు ఆయనను ఎంతో తీక్షణముగా శీఘ్రముగా ఆయన్ని వెంబడించినట్లుగా మనం చూస్తాం. ఒక దినమున సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయంలో అక్కడ ఏమని వ్రాయబడిందంటే, సౌలైతే ఇంటింటాజొచ్చి స్త్రీలను పురుషులను ఈడ్చుకొని వచ్చి వారిని హింసించుచు బాధించుచు చెరసాలలకు అప్పగించుచుండెను. సంఘమైతే నానా ప్రదేశములకు
చెదిరిపోయిరి అని మనం చూస్తున్నాం. ఈ మనుష్యుని ద్వారా సంఘానికి గొప్ప హింస కలిగినట్లుగా మనం చూస్తున్నాం. అతడు రోమా ప్రభుత్వం వద్ద తాకీదులు తీసుకొని దమస్కు పట్టణంలో ఉన్న విశ్వాసులను హింసించుటకై అతడు కొంత సైన్యముతో బయలుదేరి దమస్కు పట్టణపు గవిని యొద్దకు వచ్చినప్పుడు మిట్ట మధ్యాహ్నము, సరిగ్గా 12 గంటలు అవుతుంది మధ్యాహ్నము. సౌలైతే తన సైన్యముతో దమస్కు పట్టణపు గవిని దగ్గరికి సమీపించినాడు. అప్పుడు ప్రకాశవంతమైన ఒక వెలుగు అతని ముందు ప్రత్యక్షమైనది. ఒక గద్గదమైన స్వరము గాండ్రించుచు కేకలు వేసినది. ఆ శబ్దం ఏమిటంటే, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు, నీవు ములుకోలలకు ఎదురు తన్నుచున్నావు. ఒకడు ములుకోలలకు ఎదురు తిరిగి నిలవలేడు అని చెప్పినప్పుడు సౌలు పడిపోయినాడు. అతని రథము తలక్రిందులైనది, అతని కళ్ళలో ఏవో గుచ్చుకొని పోయినవి. అతడు అంధుడై చీకటిగా ఉన్నప్పుడు అతడు అంటున్నాడు, అయ్యా నీవు ఎవరవు, నీవు ఎవరవు అంటున్నప్పుడు ఆ స్వరము మాట్లాడుచున్నది, నీవు నేను హింసించుచున్న యేసును అని చెప్పినప్పుడు, అయితే ఇప్పుడు నన్ను ఏమి చేయమంటావు అని అడిగినాడు. నువ్వు వెంటనే లేచి తిన్ననిదనబడిన వీధిలో అననీయ అనువాని ఇంట 3 దినములు కనిపెట్టి ఉపవసించి ప్రార్థించమని చెప్పినప్పుడు అతడు లేచి ఎవరైనా నాకు త్రావ చూపించదరా అని చెప్పి కొందరి సహాయముతో అననీయ అనువాని ఇల్లు విచారించగా వారు పలానా ఇంటిని చూపించినారు. అప్పుడు అననీయ సౌలుని చేర్చుకొనినాడు. 3 దినములు అతడు అననీయ ఇంట ఉండి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా అతడు లేచి బాప్తీసము పొంది ఆహారము తీసుకొని బలపడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధముగా సౌలు మార్చబడి బర్నబా ద్వారా అపోస్తలులకు పరిచయం చేయబడ్డాడు. ఈ విధముగా పరిచయమైనటువంటి ఈ సౌలు దేవుని తీక్షణముగా వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే సౌలు చెప్తున్నాడు తన పత్రికల్లో, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు సౌలు అనబడిన వ్యక్తి పౌలుగా మార్చబడినాడు. సౌలు అనగా సింహము, పౌలు అనగా గొర్రెపిల్ల. ఈ సింహము లాంటి వ్యక్తి గొర్రెపిల్లగా, సాధువైన గొర్రెపిల్లగా మార్చబడినాడు. ఇప్పుడు క్రీస్తును వెంబడించుచున్నాడు. అతడు ఎంతగా వెంబడించినాడంటే, అతని సువార్త అన్ని ఖండములకు వ్యాపించినది. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా అన్ని ఖండములకు అతను సువార్తను మోసుకొని వెళ్ళినాడు. ప్రపంచములో ఉన్న 4 మూలలకు అతని ద్వారా సువార్త వెళ్ళి ఉన్నది. అతను తన ప్రాణమును ఎంత మాత్రము లక్ష్యము చేయలేదు. క్రీస్తు సువార్తను ప్రకటించుటకు తన ప్రాణమును అతడు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడని యేసు చెప్పినాడు. లూకా సువార్త 14:33 ఆ ప్రకారమే తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఎవడైనను నన్ను తన శిలువ నెత్తుకొని వెంబడించనిడలా అతడు నా శిష్యుడు కానేరడు. తన తల్లినైనను, తన తండ్రినైనను, తన సహోదరులనైనను,
తన ప్రాణమును సహా ద్వేషించకుండి నెలలా అతడు నా శిష్యుడు కానేరడు. ఇంకా యేసు చెప్పినాడు, యోహాను సువార్త 14వ అధ్యాయంలోను 15వ అధ్యాయంలోను యేసు చెప్పినాడు, ఎవడైనను నన్ను ప్రేమించని ఎడలా అతడు నా శిష్యుడు కానేరడు. ఎవడైనను నన్ను ప్రేమించని ఎడలా నేను అతనిని ప్రేమించదను. ఎవడైనా నన్ను ప్రేమించని ఎడలా నా తండ్రి అతనిని ప్రేమించును. నేనును నా తండ్రిను అతని యొద్దకు వచ్చి అతని యొద్ద నివాసము చేయదమని యేసు చెప్పినాడు. ఎవడైనను తన శిలువనెత్తుకొని ఆయనను వెంబడించని ఎడలా వాడతని శిష్యుడు కానేరడు. తన ప్రాణము రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొను, తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని రక్షించుకొను. యేసును వెంబడించిన వారిలో కొంతమంది వ్యక్తులను ఇప్పుడు మీకు పరిచయం చేయాలని నేను భావిస్తున్నాను. మొట్టమొదటిగా హానోకు. హానోకు అనే మాటకు విశ్రాంతి అని అర్థము. ఈ హానోకు 365 సంవత్సరములు దేవునితో నడుచుచు ఉండగా అతడు దేవునితో ప్రయాణము చేయచు, దీర్ఘ ప్రయాణము చేయచుండగా ఒకరోజు దేవుడు అన్నాడంట, హానోకు నువ్వు చాలా దూరం వచ్చేసావు, ఇక నాతో వచ్చేసే అని చెప్పినప్పుడు అప్పుడు హానోకు అన్నాడంట, అయ్యా ఇక నేను వెనక్కి తిరిగి వెళ్ళలేను, నీతోనే వచ్చేస్తానని చెప్పినాడంట. అప్పుడు బైబిల్ చెప్పుచున్నది అతడు దేవునికి ఇష్టుడాయను గనుక ఆయన హానోకును తీసుకొని వెళ్ళినాడు. హానోకు లేకపోయాను. గాడ్ ప్లీజెస్ మ్యాన్, దేవుడు ఇష్టపడిన వ్యక్తుల్లో హానోకు ఒకడు. రెండవదిగా అబ్రహాము. అబ్రహాము అనగా విశ్వాసులకు తండ్రి, ద ఫాదర్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్ అండ్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్, దేవునికి స్నేహితుడు అని అర్థము. ఆది కాండము 17వ అధ్యాయము 1వ వచనము చూద్దాం. అబ్రహాము 99 ఏళ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడయ్యుండుము, నాకు నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పొందిన అతనితో చెప్పెను. అబ్రహాము 99 ఏళ్లవాడైనాడు. అబ్రహాము అన్నాడంట, నాకు 99 సంవత్సరాలు వచ్చాయి, ఇక నేను నీతో నడవలేను అని అబ్రహాం అనుకొని ఉండవచ్చును. నేను ఇక నీతో ప్రయాణము చేయలేను, నేను సొమ్మసిల్లిపోయాను, నేను అలసిపోయాను, నేను నీతో ప్రయాణము చేయలేనని అబ్రహాము దేవునితో అని ఉండవచ్చును. అందుచేత ఆ సమయంలో దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడని మనం చూస్తున్నాం. ఏ దేవుడు అంటే సర్వశక్తి గల దేవుడు. సాతానుకి శక్తి ఉన్నది, కానీ మన దేవునికి సర్వశక్తి ఉన్నది. ఆల్ మైటీ గాడ్ అనగా సర్వశక్తి గల దేవుడు. సర్వశక్తి గల దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై అంటున్నాడు, నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవయ్యుండము. నీవు నడవాలి అబ్రహాము, నువ్వు ప్రయాణం చేయాలి, నువ్వు సమస్యలడానికి వీల్లేదు, నువ్వు అలయడానికి వీల్లేదు. యెషయాగ్రంథము 40వ అధ్యాయం 31వ వచనంలో బైబిల్ చెప్తున్నది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు, వారు అలయక పరిగెత్తెదరు, సమస్యలక నడిచిపోదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరెదరు, బాలురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిలుదరని యెషయాగ్రంథములో దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. మూడవదిగా దేవునితో ప్రయాణము చేసిన వారిలో మోషే. మోషే అనే దైవజనుడు ఒకడు. మోషే అనే మాటకు తీయబడినవాడు అని అర్థము. మ్యాన్ ఆఫ్ టేకెన్, తీయబడినవాడు. మోషే పుట్టుకే ఒక ప్రత్యేకంగా ఉంది. అతడు పుట్టినప్పుడు ఫరో శాసనము ఉన్నది, 2 సంవత్సరముల ఐగుప్తు ఎబ్రీ బాలుణ్ణి చంపివేయాలి.
ఆ శాస్త్రం ఉంది కాబట్టి అతని తల్లి అయినటువంటి అమ్రాము అతనిని ఒక జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో విడిచిపెట్టి ఉన్నది. అప్పుడు ఆ నైలు నది వెంట మిర్యాము నడుచుకుంటూ వస్తున్నది. ఇంతలో ఫరో కుమార్తెలు స్నానము చేయడానికని నైలు నదిలో దిగి ఉన్నారు. ఈ పెట్టె వారి దగ్గరికి సమీపించింది. వారు ఈ పెట్టెను పట్టుకొని ఇందులో ఏమి ఉందో అని వారు వెలుపలకు తీసుకుని వచ్చి తెరచి చూడగా అందులో ఒక దివ్యమైన సౌందర్యవంతమైన బాలుడు ఒకడు ఉండి ఉన్నాడు. ఫరో కుమార్తె, నేను నా కొరకు ఇతన్ని పెంచువారెవరు అని అడిగినప్పుడు మిర్యాము వెంటనే నేను తీసుకుని వస్తున్నానని చెప్పి అమ్రామును తీసుకుని వచ్చింది. 2 సంవత్సరములు ఆ విధముగా పాలిచ్చి అమ్రామ్ అతన్ని పెంచింది. తర్వాత ఫరో కుమార్తె అతన్ని తీసుకుని వెళ్ళి ఉన్నది. బైబిల్ చెప్తున్నది, మోషే ఐగుప్తీయుల యొక్క సకల విద్యలను అభ్యసించి కార్యముల యందును జ్ఞానమునందును ప్రవీణుడాయనని బైబిల్ చెప్పుచున్నది. అతడు లోక పాపము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో చేరి శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని పెంచుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. మోషేను గూర్చి సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో దేవుడేం చెప్పినంటే, మోషే మీ వంటి వాడు కాడు, నేను దర్శనమిచ్చి అతనితో ముఖాముఖిగా మాట్లాడుదును, భూమి మీద అటువంటి సాత్వికుడు లేడు. మోషేను గురించి బైబిల్ ఇంకా ఏమని చెప్పుచున్నదంటే, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడుదును. ఒక మనుష్యుడు మనుషునితో మాట్లాడినట్లుగా, ఒక స్నేహితుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుచుండెనని బైబిల్ చెప్పుచున్నది. 4వదిగా ఏలియా, ఏలియా అనే మాటకు యెహోవాయే దేవుడు అని అర్థము. ఈ ఏలియా ప్రాఫెట్ ఆఫ్ ద ఫైర్, అగ్ని ప్రవక్త. ఇతడు ఏ రాజునకు జంకలేదు. ఇతడు ప్రార్థించగా ఆకాశము నుండి అగ్ని కుమ్మరించబడింది. ఇతను ప్రార్థించగా ఆకాశము నుండి వర్షము కుమ్మరించబడింది. ఇతను ప్రార్థించగా భూమి ఆకాశములు కంపించినవి. ఇతను ప్రార్థన, ఇతను వస్తున్నాడంటే ఆ దినాల్లో ప్రజలకు భయం. ఆ దినాల్లో ప్రజలు ఏమనేవారంటే, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని ప్రవక్తను అడిగేవారు. ఇతడు ఆహారం ఏంటంటే మిడతలు అడవి తేనెను భుజించేవాడు. ఇతడు ఒక ప్రత్యేకమైన దుప్పటి కప్పుకునేవాడు. ఇతడు తిష్బీడు. ఇతడు బైబుల్ ఇతని గురించి చెప్తున్నది. మరి ఏలియా, ఏలియాను గురించి బైబులు 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వచనం చదువుకుందాం. అంతటికి ఇలాది కాపురస్తులు సంబంధయగు తిష్బీడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, నేను యవన సన్నిలబడి ఉన్నానో, ఇస్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైన పడదని ప్రకటించెను. ఇతడు గిలాదు కాపురస్తుల సంబంధి అని బైబిల్ చెప్పుచున్నది. ఏలియా గొప్ప ప్రవక్త. ఇతడు దేవుని వెంబడించినాడు. 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసముతో అరణ్యములో దేవునితో ప్రయాణము చేసినాడు. ఏలియా గొప్ప దైవజనుడు. అతడు మరణము చూడకుండా ఒక దినమున అగ్ని గుర్రములు రథములు వచ్చేసాయి. మరణము చూడకుండా అగ్ని గుర్రములు రథముల మీద పరమునకు ఆరోహణమై వెళ్ళిపోయినాడు. 5వదిగా ఎలీషా, ఎలీషా అనే మాటకు యెహోవా నా రక్షణ అని అర్థము. ఈ ఎలీషా తిష్బీడు, అబెల్మోహోలా వాడు. ఇతడు వెంబడించినప్పుడు 12 ఎద్దుల చేత అరకలు దున్నుచున్నప్పుడు ఏలియా తన దుప్పటిని అతని మీద వేగా అతడు ఏలియాను వెంబడించినాడు. ఏలియా శిష్యునిగా మార్చబడినాడు. ఏలియా ఎక్కడ ఉంటే ఎలీషా అక్కడ ఉండేవాడు. ఏలియా పరమునకు ఆరోహణ అయిన తర్వాత ఆ దుప్పటి అతని మీద పడినప్పుడు
అతడు యోర్దాను నదిని కొట్టగా అది రెండు ప్రవాహములైనట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు అతడు ఏమని కేక వేసినాడు, ఏలియా దేవుడైన యెహోవా ఎక్కడా అని కేక వేసినప్పుడు యోర్దాను రెండు ప్రవాహములుగా విడిపోయింది. అంతటా ప్రవక్తల శిష్యులు అంటున్నారు, నిన్న మొన్న ఏలియా మీద ఉన్న ఆత్మయు శక్తియు నేడు ఎలీషా మీద నిలువబడి ఉండ చూచున్నాము. యోహాను సువార్త 8:12 యేసు చెప్తున్నాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. వెలుగులో రెండు రకములైన వెలుగులు ఉన్నవి. ఒకటి ప్రకాశవంతమైన వెలుగు, రెండు జీవపు వెలుగు. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే ద లైట్ ఆఫ్ ది ఇల్యూమినేషన్, రెండవది జీవపు వెలుగు, ద లైట్ ఆఫ్ ద ఇల్యూమినేషన్. ఇంకా యేసు యోహాను సువార్త 8:31 చెప్పినాడు, ఎవడైనను నన్ను వెంబడించిన ఎడలా, ఎవడైనను నా వాక్యమునందు నిలిచిన వాడైతే వాడు నాకు శిష్యుడయుండి సత్యమును గ్రహించును. దోస్ హూ విల్ స్టాండ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దోస్ హూ విల్ కంటిన్యూ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హీ విల్ మేక్ మై డిసైపుల్ అండ్ ద నో ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ. కాబట్టి నేను నా మాటలు ముగించుచున్నాను. అంతిమంలో ప్రేక్షకులందరికీ ఒక ప్రత్యేకమైన మనవి. మరి మాకు 30 సంవత్సరాల నుండి ఇక్కడ ఆరాధన జరుగుతున్నది ప్రకాష్ నగర్లో. ఇంతవరకు మా యొక్క ఆలయమునకు స్థలము కానీ మందిరము కానీ లేవు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరూ మీ ప్రార్థనల్లో మా మందిరానికి స్థలము నిమిత్తము, అలాగే ఆలయము నిర్మింపబడిన నిమిత్తము దయచేసి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. రెండవదిగా, రాష్ట్రమంతా కూడా జ్వరాలతో, భయంకరమైన జ్వరాలతో పీడించబడుచున్నది. వార్తాపత్రికలు వార్తలు చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు వణుకు పుట్టుచున్నది. కనుక అందరూ వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాగరుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసి అయిన మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ సమయంలో దేవుని వెంబడించుట అనే అంశాన్ని గురించి, దైవ జనులు ఏ విధముగా దేవుని వెంబడించినారో అనే విషయమును గురించి మేము ధ్యానించున్నాము. అదేవిధముగా రాష్ట్రములో జ్వరపీడితులైన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ పట్టణంలో జ్వరపీడితులైన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్, ఇంకా అనేక రకమైన స్వైన్ ఫ్లూ మొదలగు ఫీవర్ల విషయంలో ప్రార్థిస్తున్నాం. ఏ తెగులుడు నీ గుడారమును సమీపించదు అని చెప్పిన విధముగా ప్రతి వ్యాధిని స్వస్థపరచవలసిందిగా యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం. జ్వరములు వదిలిపోనుగా కాని మనవి చేస్తున్నాం. మా మందిరము కొరకు, ఆలయము కొరకు స్థలమును, అలాగే మందిరం నిర్మించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం అంతటా విస్తరించినట్లుగా సహాయం చేయండి. వాక్యం వినటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించి వారి కొన్ని అవసరతలను తీర్చి నిరుద్యోగులైన వారికి ఉద్యోగములు ఇచ్చి, అదేవిధముగా ప్రభువా ఎందరైతే అనారోగ్యములతో పీడించబడుతున్నారో వారిని మీరు ముట్టి స్వస్థపరచవలసిందిగా, అలాగే నాయన ఎందరూ ఆర్థిక అవసరతల్లో ఉన్నారో వారికి సహాయం దయచేయవలసిందిగా, ఎందరూ పిల్లలు లేక బాధపడుతున్నారో వారికి సంతానం అనుగ్రహించవలసిందిగా, ఎవరు వివాహము కాలేక బాధపడుతున్నారో వారికి వివాహములు జరిపించవలసిందిగా, నజరైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి మనవులను అడిగి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవునిలో చనియన సహవాసము ఆయన సన్నిధి, భూలోకమందున సకల పరిశుద్ధులకు విశ్వాసులకును ఆయన సన్నిధిలో కూడిన తన బిడ్డలందరికీ వాక్యం వినుచున్న వారి కుటుంబములకు ఇప్పుడు ప్రభు వచ్చు వరకు సదాకాలము తోడయుండి నడిపించును గాక, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. ఒక చిన్న మనవి, మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా, పాస్టర్ ఎం ఐజాక్, గ్రేస్ క్లో చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ఇండియా, ప్రకాష్ నగర్ 1వ లైను, అల్లూరు సీతారామరాజు వీధి, విజయవాడ, 15, సెల్ నంబర్ 9494888975, మరొక సెల్ నంబర్ 6301
80751 ఈ యొక్క మరి చిరునామాను సంప్రదించవలసిందిగా యేసునామం పేరట ప్రతి ఒక్కరికి మనం చేస్తున్నాం. అందరికీ వందనాలు.